కేరళలోని కోజికోడ్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు పూర్తయ్యాయి. అందులో పైలట్ దీపక్ వసంత్ సాధే, కో పైలట్ అఖిలేష్ కుమార్లతో పాటు 16 మంది ఉన్నారు. హాస్పిటల్స్లో 127 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా వారు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ IX1344 విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చింది. అప్పటికే కోజికోడ్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ సమయంలో ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం జరిగింది. రన్వేపై బాగానే దిగిన విమానం అలాగే జారిపోయి 35 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. వెంటనే విమానం 2 ముక్కలైంది. నిన్న రాత్రి 7:40 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో పైలట్, కో పైలట్, 4 క్యాబిన్ సిబ్బంది, 10 మంది చిన్నపిల్లలతో పాటు 174 మంది ప్రయాణికులు సహా మొత్తం 190 మంది ఉన్నారు. కరోనా ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని సొంత దేశం తీసుకొచ్చేందుకు విమానయాన శాఖ నిర్వహిస్తున్న వందే భారత్ మిషన్లో భాగంగా ఈ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చింది. ప్రమాద సమయంలో మంటలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని విమానయాన శాఖ తెలిపింది. అయితే భారీ వర్షం వల్లే ఫ్లైట్ స్కిడ్ అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అంతకుముందే ఫ్లైట్ను ల్యాండ్ చేసేందుకు పైలట్ 2 సార్లు ప్రయత్నించారని ఫ్లైట్ రాడార్ 24 సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు ఎయిర్పోర్ట్ సిబ్బంది. పక్క జిల్లాల నుంచి అగ్నిమాపక, SDRF టీంలను పంపించింది కేరళ ప్రభుత్వం. సహాయక చర్యలను కేరళ మంత్రి మోయిద్దీన్ పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరాయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయంతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. NDRF టీంలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు షార్జా దుబాయ్లలోని ఇండియన్ కాన్సులేట్స్లో హాట్లైన్ నెంబర్స్ ఏర్పాటు చేశారు. అలాగే కోజికోడ్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ఇండియా కంట్రోల్ రూమ్, కోజికోడ్ కలెక్టరేట్, మలప్పురం కలెక్టరేట్లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఎయిర్ ఇండియా, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో టీంలు కోజికోడ్ వెళ్లాయి. ప్రమాదంలో చనిపోయిన పైలట్ దీపక్ వసంత్ సాధే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనూ పనిచేశారు. ఆయనకు వింగ్ కమాండర్ హోదా ఉంది. పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైన్ అయ్యారు. తర్వాత హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా శిక్షణ పొందారు. 58వ NDA ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. బోయింగ్ 737 విమానాలు నడపడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. సోడ్ ఆఫ్ ఆనర్ కూడా అందుకున్నారు. కో పైలట్ కెప్టెన్ అఖిలేష్ కుమార్కు గతేడాదే పెళ్లైంది. पैसेंजर्स थे उसमें दो पायलट्स और अन्य बाकी व्यक्तियों की मृत्यु हुई है. दिस इज मोस्ट अनफॉर्चुनेट और मैं जैसे कहता हूँ कि इवन वन लाइफ लॉस्ट इज वन लाइफ टू मेनी. और बाकी जो है 127 जो मेरे पास जानकारी है वो अस्पताल में है, बाकी लोग रिलीज कर दिए गए हैं. हम प्रार्थना यही करते हैं कि बाकी जो इंजर्ड हैं दैट दे रिकवर वेरी क्विकली और हमारी उसके लिए हम प्रार्थना करते हैं. हुआ ये वंदे भारत की उड़ान थी जो दुबई से आ रही थी. पैसेंजर मैनिफेस्ट के अनुसार 190 इसमें पैसेंजर्स थे और ये 7:41 पे फ्लाइट लैंड हुई है. क्योंकि वेदर कंडीशन जो है मॉनसून के कारण अनफेवरेबल थे, जो लगता है कि पायलट ने इस फ्लाइट को क्योंकि ये टेबल टॉप एयरपोर्ट है रनवे के आखिर तक लाने रोकने की कोशिश की, पर वो स्लिपरी कंडीशंस के कारण
ये मिसअप हुआ और 35 फीट की वहाँ ड्रॉप है। इसलिए पर तुरंत जो रेस्क्यू लोग हैं, हमारे फायर ब्रिगेड, एम्बुलेंसेस बहुत ही जल्दी वहाँ पहुँच गए। लोगों का भी सहयोग रहा है और एक तरीके से, वैसे मैंने कहा एक भी मृत्यु ऐसी दुर्घटना में हो जाए तो वो बहुत ही अनफॉर्चुनेट होती है,